అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృషిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు అందమైన స్త్రీ వల్ల మీకు ధనలాభం కలుగుతుంది. ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది. ఆ శుభవార్త అందుతుందని మీ కళ్ళలో కూడా ఊహించి ఉండరు. కానీ మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది. మనసులో ఉన్న ఇబ్బందులన్నీ తొలగించబడతాయి. సంబంధాలు బలంగా మారుతాయి. ఈ రాశి వారు మనసులో చాలా ప్రతికూల ఆలోచనలు కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. దుర్గామాత ఆలయాల నైదీపం వెలిగించటం వల్ల మేలు కలుగుతుంది. ఈ రోజు మరి కొంతమంది మీకు శత్రువులు ఉన్నారనే విషయాన్ని ఈ రోజు తెలుసుకుంటారు. అందరితో కూడా మనసు విప్పి మాట్లాడకండి. మనసులో ఉన్నటువంటి ఆలోచనలు బయటపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు ప్రేమిస్తున్న విషయం కూడా బయటపెట్టగలుగుతారు. డబ్బు లాభం యొక్క మొత్తం ప్రయోజనం కూడా మీరు పొందగలుగుతారు. మనసులో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగించబడడం సాధ్యమవుతుంది. ఆరోగ్య విషయాల్లో పూర్తి శ్రద్ధ పెట్టాలి. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. ఈ రాశి వారు మాత్రం అన్నింటినీ జాగ్రత్తగా నిర్వహించాలి. ప్రజలతో అనవసరమైన విషయాల గురించి చర్చించే అవకాశం కూడా ఉంది. ఎక్కడి నుండైనా ఒక శుభవార్త అనేది అందుతుంది. స్నేహితుల సహాయంతో పనులు జరుగుతాయి. ఈ రాశి వారు మాత్రం డబ్బు చేతికి మెరుగ్గా అందుతుంది. జీవిత భాగస్వామి నుండి కూడా సహకారాలు లభిస్తాయి. కోర్టు కేసులో విజయం అనేది లభించే అవకాశం కూడా ఉంది. ఈ రాశి వారు మాత్రం కుటుంబ విషయాలపై ఆసక్తి అనేది పెరిగిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి. సోమరితనం విడిచిపెట్టండి. వృధా చేసిన చర్చలను నివారించండి. సంకోచం అధిగమించబడుతుంది. పని పరిస్థితులు అవలంబిస్తారు. వేగంగా పనులు చేస్తారు. నిలిపివేసిన పనులు పూర్తవుతాయి. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కృషి యొక్క ఫలం సాధించడం సాధ్యమవుతుంది. ఖర్చులను నియంత్రించుకోవాలి. పరిస్థితులు మెరుగ్గా తయారవుతాయి. గౌరవం మరింత పెరిగిపోతుంది. ఈ రాశి వారు మాత్రం ఆర్థిక పరిస్థితిని బాగా నిర్వహించడం కూడా సాధ్యమవుతుంది. ఆకస్మికంగా డబ్బు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు ఏదైనా చేసినటువంటి లావాదేవీకి సంబంధించి ఒక బహుమతి కూడా అందుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి యొక్క సంక్షోభం నుండి ముందుకు సాగడం మీకు సాధ్యమవుతుంది. మాదక ద్రవ్యాల వ్యసనం ఎక్కువగా తీసుకునే వారికి ఈ రోజు దూరంగా ఉండాలి. లేకపోతే అలవాటు కారణంగా మీకు ఈరోజు మరి చెడు ఫలితాలు సంభవించే అవకాశం కూడా ఉంది. కెరీర్ పై దృష్టి పెట్టవలసినటువంటి సమయం ప్రారంభమైంది. బంధువుల నుండి తేడాలు రాకుండా చూసుకోవాలి. చాలా రోజులుగా జరుగుతున్న ఇబ్బందులు అధిగమించబడతాయి. ఈ రాశి వారు మాత్రము పనులు సానుకూలంగా చేసుకోగలుగుతారు. ఇక పని మీద మళ్లీ దృష్టి పెట్టడం కూడా ప్రారంభిస్తారు. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఏదైనా సరే ఒక ముఖ్యమైన విషయం స్నేహితులతోటి చర్చించబడే అవకాశం కూడా ఉంది. కార్యాలయాలలో సహసహకారాలు అందుకుంటారు. పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన అనేది ఉంటుంది. అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలు అందుకుంటారు. మీ నైపుణ్యాలను పెంచడానికి ఇది మంచి సమయము. ఆశ సంబంధిత పనులు జరుగుతాయి. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. వృత్తిని కొనసాగించే సమయం ప్రారంభమైంది. ప్రజలు ఈరోజు మిమ్మల్ని ఎక్కువగా మరి కోపం తెప్పించేటటువంటి మాటలు కూడా మాట్లాడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కెరీర్పై పూర్తి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంది. చాలా రోజులుగా జరుగుతున్న ఇబ్బందులు అధిగమించబడతాయి. సానుకూల ఆలోచనల వల్ల ప్రయోజనం పొందుతారు. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఏదైనా సరే ఒక ముఖ్యమైన విషయం ఉన్నట్లయితే ఆ విషయం మీరు ఈరోజు స్నేహితులతోటి చర్చించేటటువంటి ధోరణిని కూడా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి పనిలో కూడా మంచి మార్పు అనేది రావడం కూడా సంభవం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగే వరకు విశ్రాంతి తీసుకోరు. రాశివారు చాలా మంచి ప్రవర్తనను అయితే కొనసాగిస్తారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగడానికి గట్టి ప్రయత్నాలు కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు ఈరోజు రాశివారు మాత్రము మరి శుభ సమయం అనేది నడుస్తుంది వీరికి. ఇక వృత్తి వ్యాపారాలలో కూడా సందర్భానుసారంగా నడుచుకుంటేనే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. వ్యక్తిగతంగా వదంతులను దూరం పెట్టడంలో కీలకంగా వ్యవహరిస్తారు. మీ యొక్క వాక్చాతుర్యంతో పనితీరుతోటి అందరినీ ఆకట్టుకోగలుగుతారు. అందరికీ కూడా మార్గదర్శకులుగా నిలుస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అయితే ఉంటుంది. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వలన ఈ రాశి వారికి చాలా మేలు కలుగుతుంది. ఆటంకాలన్నీ తొలగించబడతాయి. నెగిటివ్ ఎనర్జీ అనేది దూరంగా వెళ్లిపోతుంది. మంచి ఫలితాలు సాధించుకోగలుగుతారు. మంచి ప్రవర్తనను కూడా కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంది. లక్కీ సంఖ్య 29 మరియు లక్కీ కలర్ అయితే ఎరుపు. ఇక ఈరోజు మీరు ఆంజనేయ స్వామి ఆలయంలో కుంకుమార్చన చేయించుకోండి. శుభప్రదంగా ఉంటుంది.
ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.